ప్రభు నామములో అందరికీ నా వందనాలు. మరలా యుదయకాల సమయంలో ఛానల్ ద్వారా మీ గృహములో మీతో మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన ఒక మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగే ఈ కొంచెం సమయాన్ని కూడా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినాలని మీ అందరిని నేను ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. ఈనాటి ధ్యానాంశము క్రీస్తులో ఉండుట అనగా ఏమి. గతం మనం నేర్చుకున్న అంశాల్లో మరి దేవుని యొక్క లక్షణాలు, ఆ లక్షణాలను విశ్వసించిన వాని యొక్క ప్రవర్తన అనే అంశాన్ని మనం నేర్చుకున్నాం. ఈ దినాన క్రీస్తులో ఉండుట అనగా అర్థమేమి అనే విషయాన్ని మనం నేర్చుకోబోయే ముందు శాలిని గారు ఒక చిన్న పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న పాట పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను చుట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను చుట్టినా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. కాబట్టి ఈ అంశాన్ని లేఖనాల ద్వారా మనం పరిశీలన చేసుకుందాం. భూమి మీద క్రైస్తవుడై ఉండటం అనేది అత్యధికమైన ఘనత. భూమి మీద క్రైస్తవుడిగా ఉండటం అనేది ఒక దీవెన. పౌలు గారు క్రైస్తవుడైనందుకు సంతోషించాడు. అపొస్తలుల కార్యములు 26:28-29 వచనాలను మనం చదివినట్లయితే 28వ వచనంలో అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయి చూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. పౌలు గారు ఏమంటున్నారంటే 29వ వచనంలో, అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రమే కాదు
నేడు వినువారందరూ కూడా క్రైస్తవులు అవ్వాలి అనేది నా యొక్క ఉద్దేశము అని మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ క్రైస్తవ జీవితంలో బంధకాలు తప్ప మిగతా విషయాలన్నిటిలో కూడా నావలే ఉండాలని నేను ఉండనట్లుగా దేవుని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. బంధకముల తప్ప క్రైస్తవ జీవితంలో ఎంత సంతోషించాడో, ఎన్ని శ్రమలు అనుభవించారో, ఎంత సవాలుతో కూడినటువంటి పరిచర్యను ఆయన కొనసాగించారో, దానంతటిలో కూడా అందరూ నావలే ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నట్టుగా దేవుని దగ్గర మాట్లాడుతున్నాడు అన్నమాట ఆయన. అయితే అగ్రిప్ప రాజుతో ఈ మాట చెప్పబోయే ముందు 27వ వచనంలో ప్రవక్తల వచనాల గురించి మీరు విన్నారా, మీకు తెలుసా అని అడుగుతాడు పౌలు గారు. అసలు ఆ ప్రవక్తల విషయాలు అనేటువంటి మాట ఎత్తగానే ఆయన తొందరపడిపోతున్నాడు రాజుగారు, ఎందుకు నన్ను ఇంత సులభముగా క్రైస్తవుణ్ణి చేయాలనుకుంటున్నావు, మీరు ప్రవక్తలనే నమ్ముతున్నారా, ప్రవక్తల వచనాలు మీరు ఎప్పుడన్నా విన్నారా అని అడుగుతున్నాడు. నమ్ముతున్నారని నేను ఎరుగుదును అంటాడు. మీరు ప్రవక్తల మాటలు విన్నారు, ప్రవక్తల్ని మీరు నమ్ముతున్నారు అని నాకు తెలుసు, నేను నమ్ముతున్నాను అని పౌలు గారు ఎప్పుడైతే అన్నారో అప్పుడు వెంటనే ఈ అగ్రిప్పరాజు అంటాడు, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ చూచుతున్నావే, నేను కూడా క్రైస్తవుని అయిపోవాలా అనేటువంటి ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అందుకు పౌలు గారు ఏం చెప్తున్నారంటే, సులభముగానో దుర్లభముగానో ఏ విధంగానైనా సరే క్రైస్తవులు అందరూ అవ్వాలనేదే నా ఉద్దేశం. క్రీస్తును పోలి అందరూ నడుచుకోవాలనేదే దేవుని యొక్క ఉద్దేశం, నా ఉద్దేశం కూడా అని అక్కడ తన యొక్క ఉద్దేశాన్ని తెలియచేస్తూ దుర్లభముగానైనా సరే సులభముగానైనా సరే అందరూ కూడా క్రైస్తవులు అవ్వాలి, నేడు యొక్క సువార్త వినేవారు అందరూ కూడా క్రైస్తవులు అవ్వాలి అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియచేయటం జరిగింది. క్రీస్తులో ఉండుట అనగా ఏమి అనేటువంటి నేర్చుకునే దానికి ముందుగా మనం క్రీస్తులో ఉండక మునుపు ఎక్కడున్నాం అనేది కూడా ఒక ప్రశ్న. క్రీస్తులో లేనప్పుడు ఎక్కడున్నాం అది కూడా మనం తెలుసుకుందాం. క్రైస్తవుడిగా ఉండటానికి ఎవరో కూడా బాధ అనుభవించకూడదు. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించవలసిన ఎడల అతడు సిగ్గుపడక పేరును బట్టి దేవుని మహిమపరచవలెను అని పేతురు గారు మరి అక్కడ ఉన్నటువంటి సంఘముతో ప్రజలతో చెప్తూ హెచ్చరించినట్టుగా, బుద్ధి చెప్పినట్టుగా సిగ్గుపడొద్దు అని మరి ఆయన గట్టిగా నొక్కి చెప్తున్నట్టుగా మనకు అక్కడ అర్థాన్ని తెలియజేస్తుంది అన్నమాట. క్రైస్తవుడు అనే దానికి ఒక చిన్న నిర్వచనం ఏంటంటే పిలువబడిన వాడు అని అర్థం. ఎక్కడ నుంచి ఎక్కడికి పిలువబడ్డాడు, ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి పిలువబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, లేఖనాల ద్వారా తెలుసుకోవాలి. క్రీస్తులో ఉండటం అంటే ఏంటో తెలుసుకుందాం, క్రీస్తుకు వెలుపల ఉండటం అంటే ఏంటో కూడా మనం గుర్తిద్దాం. ఎందుకంటే క్రీస్తులో ఉండటం అంటే ఏంటో మనం గుర్తించట చేత క్రైస్తవులై ఉండటానికి దేవుడు మనకు గొప్ప దీవెన అనుగ్రహించడనేది మనం నమ్మాలి. క్రీస్తులో ఉండకపోతే క్రీస్తుకు వ్యతిరేకంగా వెలుపల ఉన్నట్టే అని అర్థం. క్రీస్తులో లేక మునుపు, క్రీస్తు తెలియక మునుపు అసలు మనం ఎక్కడున్నాము, క్రీస్తు లేనప్పుడు ఎక్కడున్నాము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ మనకి చక్కని విషయాలు కనపడతాయి అన్నమాట. ఎఫెసీ పట్టణంలో ఉన్న ప్రజలు పాపములో మృతులై ఉన్నారని వర్ణించబడ్డారు. కాబట్టి ఈ 2వ వచనంలో పౌలు గారు మాట్లాడుతున్నారు, మీ పాపములో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. పాపములో అపరాధములో ఉంటే ఒక మనిషి చనిపోయినట్టేనా, శరీరం బ్రతికే ఉంటుంది కానీ ఆధ్యాత్మిక స్థితి చనిపోద్ది, ఆత్మ చనిపోద్ది, చచ్చినటువంటి శవాల్లాగా ఉంటారన్నమాట.
ఆ స్థితిలో ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎక్కడున్నామనేది ఇప్పుడు మనకు అర్థమై ఉండాలి. అపరాధముల్లో ఉన్నాం, పాపముల్లో ఉన్నాం. ఈ రెండు స్థితుల మధ్య మనం ఉన్నప్పుడు మనం చచ్చిన శవాల వలె ఉన్నామనే అర్థాన్ని తెలియజేస్తుందన్నమాట. తర్వాత రెండో వచనాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. రెండో వచనం అక్కడ ఏమి రాయబడిందంటే, వారిని మీరు వీటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. ఈ ప్రపంచంలో మనకు కొన్ని ఆచారాలు, కొన్ని నియమాలు ఉన్నాయి. మునుపు ఈ ప్రపంచ ధర్మముల్లో, ఆచారముల్లో, కొన్ని సాంప్రదాయాల్లో మనం ఉన్నాం. అయితే పరిశుద్ధ గ్రంథము క్రీస్తు యేసును కలిగి ప్రవర్తించటం అనే ఒకే ఒక విషయాన్ని తేటగా క్రైస్తవుడికి తెలియజేశాడు. ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి, కానీ ఇక్కడ రెండో వచనంలో అంటాడు, మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి. ఎవరి వాయుమండలాధిపతి? అవిధేయులైనటువంటి వారిని ప్రేరేపించే శక్తి ఏది? అది సాతాను శక్తి అని అందరికీ తెలుసు, అందరికంటే క్రైస్తవులైనటువంటి వారందరికీ. ఇప్పుడు మరింత ఎక్కువగా అవిధేయులైనటువంటి వారిని ప్రేరేపించి క్రైస్తవులకి వెళ్ళినా, వాక్యం విన్నా, బాప్తీసాలు పొందినా, ఈ ప్రపంచపు ఆచారాల్లో నుంచి మాత్రం బయటికి రాలేకపోతున్నారు. మునుపు నడుచుకున్న రీతిగానే నడుచుకుంటున్నారు. మునుపున్న ఆచారాల్లోనే చాలామంది విడి ఉంటున్నారు, ఆచారాలను విడిచిపెట్టలేకపోతున్నారు. ఇంకా మునుపున్న స్థితిలోనే మనం ఉన్నామంటే మనము మన అపరాధముల్లో చచ్చిన వారిగా ఉన్నామని అర్థం. మనము మన పాపములోనే ఇంకా ఉన్నామనేటువంటి అర్థాన్ని మొదటి వచనం తెలియజేస్తుంది. వాటిని మనం విడిచిపెట్టాలంటే ఇదిగో ఈ యొక్క ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్న విషయాలన్నింటినీ మన పాపములతో పాటు విడిచిపెట్టాలి. పాపం అనగా కొన్ని పనులకు మాత్రం లిమిట్ చేస్తారు, ఈ ఆచారాలు ఇవి పాపం కాదనుకుంటారు. బైబిల్కి వ్యతిరేకంగా ఉన్న ప్రతిదీ కూడా, బైబిల్లో లేనిది మన మనసులో ఏది ఉన్నా కూడా అది కూడా పాపమేనన్నమాట. 12వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం మనం. అక్కడేం రాయబడిందంటే, ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహా పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేనివారును అయ్యుండి క్రీస్తుకు దూరస్థులు అయ్యుంటిరని మీరు జ్ఞాపకం చేసుకునుడి అని వ్రాయబడింది 12వ వచనంలో. పాపంలో, అపరాధముల్లో, ఆచారముల్లో ఈ వాయుమండల సంబంధమైన అధిపతికి లోబడి జీవించే వారందరూ కూడా ఇశ్రాయేలులతో సహా పౌరత్వాన్ని పోగొట్టుకుంటున్నారంట. పరజనులైపోతూ ఉన్నారు, వాగ్దానము లేని వారైపోతున్నారు, నిబంధన లేని వారైపోతున్నారు, నిరీక్షణ లేని వారైపోతున్నారు, లోకమందు వారికి దేవుడే లేని వారైపోతున్నారు. అలా ఉండటం ద్వారా క్రీస్తు ప్రభుకి దూరస్థులై ఉంటిరని నేను మీకు జ్ఞాపకం చేయిస్తున్నాను. ఈ అపరాధముల్లోనూ పాపముల్లోనూ చచ్చిన వారి యొక్క స్థితి అన్నమాట ఇది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాల్లో పౌలు గారు హెచ్చరిస్తున్నారు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు. ఎవరి మధ్య నుండి? పౌరసత్వం లేని వారి మధ్య నుండి, పరదేశుల మధ్య నుండి, వాగ్దాన నిబంధన లేని వారి మధ్య నుండి, పరజనుల నుండి, నిరీక్షణ లేని వారి నుండి, లోకమందు దేవుడే లేడనటువంటి వారి లో నుండి, దేవునికి దూరస్థులుగా ఉన్న వారి లో నుండి మీరు బయటికి రండి, ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు
చెప్పుచున్నాడు. ఈ మాటను మనం విని లోబడినట్లయితే ప్రభు ఒక నిబంధన మనతో చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు, చేసి ఉన్నారు కూడా. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీరు దూరస్థులుగా ఉండొద్దు, నా దగ్గరకు రండి, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను అంటున్నాడు. పరజనులుగా ఉండొద్దు, నా ఇంటి వారిగా ఉండండి అంటున్నాడు. నిబంధనలు లేని వారిగా మీరు ఉండొద్దు, కానీ నేను చేయబోయేటువంటి నిబంధన, నేను చేసిన నిబంధనలన్నీ కూడా మీరు స్వతంత్రించుకోండి అని చెప్తున్నాడు. ఇంత ధైర్యం ఎవరు చెప్తారండి మనకి? ఇంత హామీ ఎవరు ఇస్తారు మనకి? మనల్లో ఏమీ చూచి ఆయన ఇంత హామీ ఇస్తున్నాడు మనకంటే? అసలు ఏమీ లేదు చూడటానికి. మనల్ని ప్రేమించడానికి కూడా, మనకు వాగ్దానం చేయటానికి కూడా, మనతో ఒక నిబంధన చేయటానికి కూడా, మనల్ని చేర్చుకోవటానికి కూడా ఏ విధమైనటువంటి స్థితిగతులు మన దగ్గర ఏమీ లేవు. కేవలం నిరుత్తరులమే. కేవలం ఎందుకు? పనికిరానిటువంటి మనుషుల పైన దేవునికి ఎందుకు ఇంత ప్రేమ అంటే, ఆ ప్రేమ వెలకట్టలేనిది, ఎంతో ప్రేమ. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిననే మాట పరిశుద్ధ గ్రంథంలో ఒక అక్షరంలో గొప్ప అర్థాన్ని ఇచ్చేటువంటి మాట వ్రాయబడింది. ఎంత అంటే మనం చెప్పలేనంత అంతగా ప్రేమించాడు. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రిని అయ్యిందును, మీరు తండ్రి లేని వారిగా ఉండొద్దు, మీరు నాకు పిల్లలుగా ఉండండి, మీరు నాకు కుమారులుగాను కుమార్తెలుగాను ఉండండి అని ఎవరు చెప్తున్నారంటే, సర్వశక్తి కలిగిన దేవుడు. కాబట్టి ఈ మాటను మనం నమ్మితే ఏ శక్తికి భయపడకుండా మనము ఈ సర్వశక్తిని సమీపించటానికి మనము కదిలి రావాలి. ఈ సర్వశక్తిని ఆశ్రయించటానికి మనం త్వరపడి ముందుకు రావాలి. మన ఆచారాల్లోనూ, మన యొక్క అలవాటుల్లోనూ, మనము పాపములోనూ, సచన శవాల వలె మునుపున్న దురలవాటుల్లోనూ, దుష్ట స్థితిగతుల మధ్య మనం ఉన్నట్లయితే ఆయన కుమారులు కుమార్తెలు మనం కాలేం. ఆ స్థితిని విడిచిపెడితే మనం ఆయన కుమారులమును కుమార్తెలమునై ఉంటారు మీరు నా అని ఆయనే స్వయంగా మనతో వాగ్దానం చేస్తున్నాడు అన్నమాట. కాకపోతే ఒక షరత్ ఏంటంటే, మీరు ఆ చచ్చిన వారిలో నుంచి బయటికి రండి. సువార్త వింటున్నావు కాబట్టి విననటువంటి వారు, గ్రహించినటువంటి వారి స్థితి అది, చచ్చిన స్థితి, మృతులైనటువంటి వారి స్థితి, పరజనులుగా ఉండే స్థితి, దేవుడు లేడనేటువంటి ప్రజలు వాళ్ళు. కాబట్టి వారిలో నుంచి వాక్యము వింటున్నటువంటి మీరు, మీ కుటుంబం కూడా ఏమవ్వాలంటే మీరు రండి బయటికి, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉండాలి అని చెప్పేసి ఆయన గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. మనము పరలోకం కావాలంటే బాగానే ఇష్టపడతాం, ఏ అయినా దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలంటే బాగానే ఇష్టపడతాం, కానీ ఏమి కూడా ఈ ఊరికినే రావు. దేవుని మాట విని ఒక షరతు కలిగి దేవునికి మనకి మధ్య ఒక వడంబడిక, ఒక సంబంధం మనం కుదుర్చుకుంటేనే వీటన్నిటికీ మనం వారసులం అవుతామన్నమాట. ఒకప్పుడు ఆ కాలమందు దేవుడు లేని వారిగా ఉన్నారు, పరలోకంలో కూడా వారికి దేవుడు లేడు. ఈ లోకంలో లేకపోతే అక్కడ మళ్ళీ ప్రత్యేకంగా నువ్వు సిద్ధపడటానికి ఏ వనరులు ఉండవు. కాబట్టి ఈ లోకంలో ఉండగానే నీవు ఈ సమయాన్ని, ఈ సువార్తని చెవుల్లో పడుతూ ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి, వినాలి, విశ్వసించాలి. కాబట్టి క్రీస్తు లేని అనాదిగాను, దేవుడు లేని అనాదిగాను, శవాలుగాను మనం ఉండకూడదు. ఆయన రూపంలో నిర్మించబడ్డాం మనం, ఆయన పోలికలో ఉన్నాము, ఆయన ఆత్మ మనలో ఉన్నది కనుక మనల్ని అనాథులుగా ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు. కనుక మరి క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడికి మనందరి కొరకు కూడా యాజకత్వం జరిగించి ప్రార్థించేటువంటి క్రీస్తు ప్రభువుని మనం కలిగి ఉన్నాం. పరదేశులుగా ఉంటేనో, అపరాధాల చేత చచ్చిన వారిగా ఉంటేనో, వారి కొరకు ప్రార్థన చేయటానికి ఎవరు ఉండరు, క్రీస్తు కూడా ఉండడం. క్రీస్తు లేని వారై ఉన్నారు, వారికి ప్రార్థించటానికే ప్రధాన యాజకుడు లేడు, తన ద్వారా చేయటానికి క్రీస్తు లేడు, దేవుని యొద్దకు వెళ్ళటానికి కూడా క్రీస్తే మార్గం, ఎవరంతటి కళ్ళు వెళ్ళటానికి లేదు. నా మార్గంలో నేను, మీ మార్గంలో మీరు వెళ్ళటానికి లేదు. మార్గం ఒక్కటే, ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము కనుక
క్రీస్తు మార్గాన్ని మనం వెతుక్కోవాలి. క్రీస్తు మార్గంలో లేని వారి వలే మనం ఉండకూడదన్నమాట. క్రీస్తే మార్గము కనుక క్రీస్తు లేని ఎడల వారికి ప్రార్థన కూడా లేదు. ప్రార్థన అనేటువంటి సింహాసనాన్ని వాడు సమీపించలేని వారై ఉంటారు. మరి ఇంకా అంత మాత్రమే కాకుండా సమాధానము లేని వారై ఉంటారు. ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువుని మనతో సమాధాన పరచడానికి తండ్రి అయిన దేవుడు సమాధాన కారకుడుగా ఉన్నాడు. మనకు అడ్డముగా ఉన్న మన యొక్క పాపములను ఆయన సిలువ మ్రాని మీద ఎత్తివేసి మనలను క్రీస్తుతో కూడా సమాధాన పరచడని వాక్యము తెలియచేయబడతా ఉందన్నమాట. నిరీక్షణ లేని వారి వలె ఉన్నారు క్రీస్తు లేనప్పుడు. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీల యొక్క పౌరత్వాన్ని కూడా సహపౌరత్వాన్ని కూడా మినహాయించబడినటువంటి వారై ఉన్నారు. వాళ్ళకి ఆ యొక్క వారసత్వపు హక్కు కూడా లేని వారై ఉన్నారు. కారణం ఏంటంటే కేవలం అపరాధముల వలన పాపముల వలన చచ్చిన వారై ఉండగా వీటన్నిటిని పోగొట్టుకున్నారు. మునుపు సంగతి ఇది. అయితే క్రీస్తులో ఉండటం ఎలా ఏంటి అనే విషయాన్ని మనం కింద నేర్చుకుందాం. క్రీస్తునందు లేకపోయినట్లయితే ఖాళీగా ఏం ఉంచబడం మనం. ఎవరో ఒకళ్ళందు ఉండాలి. క్రీస్తు లేకపోతే ఎవరుంటారు? దుష్టుడు ఉంటాడు. 20వ వచనంలో ఖచ్చితంగా వ్రాయబడింది. అక్కడ మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదివితే మరి దుష్టుని యందు ఉండటము అనే విషయాలు మనకు అక్కడ కనపడతాయి. క్రీస్తునంద దుష్టుని యంద ఈ రెండు కూడా ఆత్మ సంబంధమైన బాంధవ్యాన్ని సూచిస్తున్నాయి. ఈ శరీరంలో కనపడే కాదు. ఈ రెండింటికి మధ్య మధ్యస్థమేమీ లేదు. ఈ రెండు కూడా ఒక వ్యక్తిని క్రీస్తును అయినా అయి ఉండాలి లేదా దుష్టుడైనా అయి ఉండాలి. ఈ విషయాలు బాధ్యత కలిగిన క్రైస్తవులకు మాత్రమే అర్థమవుతాయి. అయితే ఇక్కడ క్రీస్తునందు ఉండటం అంటే ఏంటో మరలా మనం రెఫరెన్సుల ద్వారా తెలుసుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం క్రీస్తునందున్న వారు దేవుని కలిగి ఉన్నారు. ఎందుకనగా మనలను క్రీస్తు శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసెను. సమాధాన పరచబడిన వారమై ఉన్నాము. క్రైస్తవులైన వారికి క్రీస్తు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ప్రార్థన అనేది క్రీస్తునందున్న ఒక వ్యక్తి అనుభవించే గొప్ప దీవెన అనమాట. ఇలాంటి దీవెనలు ఇంకెన్నుండయో మనం ఇక్కడ ఆలోచిద్దాం. వెసి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం విమోచించబడ్డాం. క్రీస్తు యేసు రక్తము ద్వారా విమోచించబడ్డాం. ఎఫెసి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో గొప్ప సమాధానాన్ని మనం సంపాదించుకున్నాం. లోకడైతే సమాధానం లేని వారిగా ఉన్నారు, విమోచన లేని వారిగా ఉన్నారు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో నూతన సృష్టిగా మనం చేయబడి ఉన్నాం. ఈ విషయాలను మనం గ్రహించాలి. విమోచన పొందిన వారిగా ఉన్నాం, సమాధానం పొందిన వారిగా ఉన్నాం, నూతన సృష్టిగా చేయబడిన వారిగా ఉన్నాం. క్రీస్తులో ఒకడు ప్రవేశించాలి అంటే ఇలా చేయబడితేనే ప్రవేశం మనకు కలుగుద్ది. క్రీస్తుకు వెలుపల ఉండటం, క్రీస్తుతో ఉండటం అనేది బోధించబడిన తర్వాత ఒక ప్రశ్న వినేవారిలో కలగాలి. ఏంటంటే క్రీస్తుకు వెలుపలగా ఉంటే, క్రీస్తులో ఉండాలనే యొక్క ఆశని కలిగినట్లయితే ఈ వాక్యం విన్న తర్వాత, ఇది బోధించబడిన తర్వాత నువ్వు హృదయపూర్వకంగా విన్నట్లయితే నేనేమి చేయాలి అనే ప్రశ్న నీలో కలగాలి. చాలామంది అడిగారు, అయ్యలారా మేమేమి చేయాలి, ఏమి చేయాలో అక్కడ ప్రకటించబడినటువంటి వారు చెప్పారు. అడిగే వినే వ్యక్తికి అర్థమైతే ఈ ప్రశ్న వెంటనే ఆ వ్యక్తిలో నుంచి వస్తుంది అన్నమాట. దానికి జవాబులు రెండు ఉన్నాయి. రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము క్రీస్తు మరణములోనికి బాప్తిసం పొందిన పొందితమని మీరు ఎరుగరా. 6:3 రోమాపత్రిక. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందామని గుర్తించాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇది కూడా మనము క్రీస్తులో ఉండటం అనే దానికి జవాబు అన్నమాట. ఈ రెండు జవాబులు కూడా పరిశుద్ధ లేఖనం ద్వారా మనం నేర్చుకోవాలి. అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో
మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి. అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుదురు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినట్లయితే మనం అపరాధములో నుండి విమోచించబడతాం, పాపముల్లో నుండి విమోచించబడతాం, నూతన సృష్టిగా చేయబడతాం, నిత్య జీవాన్ని పొందుకుంటాం, క్రీస్తుతో కూడా మనము నడిపించబడతాం. క్రీస్తులో ఎదగటానికి, క్రీస్తులో బ్రతకటానికి, మన పాపములను కడిగి వేయటానికి రోమా 6:3 బాప్తిసం ద్వారా మనం ఆయన మరణములోనికి బాప్తిసం పొందాలి. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందినట్లయితే మనం ఫలించటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు, పరిశుద్ధులుగా ఉండటానికి మనకు సహాయం చేస్తాడు. క్రైస్తవ జీవితం ప్రారంభించాం కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు, క్రీస్తులో నిలిచి ఉండాలి. యోహాను సువార్త 15:6 క్రీస్తులో నిలిచి ఉండని ఎడల అతడు బయట పారవేయబడును. ఇంత బైబిల్ పట్టుకుని భక్తి జీవితాన్ని ప్రారంభించి ఎదగాలిగానండి, బయట పారవేయబడకూడదు. బయట పారవేయబడిన స్థితి మనం ఉంటే మనం క్రైస్తవులం కాదు. ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, మనం క్రీస్తులోనికి రావాలంటే ఎఫెసి పత్రిక 2:1 ఉన్న ఆ స్థితిగతులన్నింటినీ కూడా మనం విడిచిపెట్టాలి. మనం క్రీస్తు యేసులోనికి వచ్చి బాప్తిసం పొంది మన పాపాలను కడిగి వేసుకోవాలి. దేవుని యొక్క విమోచనను, నూతన సృష్టిగా ఉండటానికిను, సమాధానపరచబడటానికిను, నూతన క్రైస్తవులుగా మరి పరిశుద్ధాత్మను వరాన్ని మనం పొందుకొని ఫలించటానికి మనం ముందుకు రావాలి. అయితే ఇవి నేనేం చేయాలనే ప్రశ్న మీ హృదయాల్లో కలిగితే మీరు మమ్మల్ని సంప్రదించండి, మాట్లాడండి. ఎక్కడైనా ఇంకా వాక్యం విని, ఒకవేళ ఈ వాక్యం కూడా వింటూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను, మీకు అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే మా నెంబరు, ఫోన్ నెంబర్ మీకు టీవీలో ఛానల్ ద్వారా మీకు తెలియచేయబడుతుంది కనుక ఎప్పుడైనా మీరు మాట్లాడవచ్చు. మీకు ప్రశ్నకు సమాధానం మేము ఇవ్వగలం. వాక్యం ద్వారా మాట్లాడుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించనుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, క్రీస్తులో ఉండాలి అంటే మేమేం చేయాలో నేర్చుకున్నాం. క్రీస్తు లేనప్పుడు ఎలా ఉన్నామో మేము చూచాం ప్రభువా. మునుపు పరజనులుగా ఉన్నాం, నిరీక్షణ లేని వారిగా ఉన్నాం, పౌరసత్వం లేని వారిగా ఉన్నాం, నిబంధన లేని జనులుగా ఉన్నాం. కానీ మేము అలా ఉండటం నీ కుమారుడైన క్రీస్తు ద్వారా మమ్మల్ని రక్షించటానికి ఒక ప్రణాళిక వేసుకున్నారు. మేము అలా ఉండటం మీకు ఇష్టం లేదు ప్రభువా. ఓ ప్రణాళిక ద్వారా జగత్తుకు పునాది లేనప్పుడే మమ్మలను చేర్చుకోవాలని, మమ్మలను మీ కుమార్తెలుగా కుమారులుగా స్వీకరించాలని మీ సంకల్పం ద్వారా క్రీస్తు ప్రభువుని లోకానికి పంపారు. క్రీస్తును ధరించుకుని క్రీస్తులో నిలిచి ఎదిగి ఫలించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ దీవెనలు ఏస్తున్నామో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.